ఆదిలాబాద్ జిల్లా తాంసి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎల్ఆర్ఎస్ పథకాన్ని వెంటనే రద్దు చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తాంసి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు ధర్నా కార్యక్రమం చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన నినాదాలు చేశారు. ప్రజలను తెలంగాణ ప్రభుత్వం నిలువు దోపిడీ చేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం వేలకు వేలు ఎల్ఆర్ఎస్ పేరు మీద వసూలు చేసి పేద ప్రజల జీవితాలతో చిలగాటం ఆడుతుందని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు విలాస్, లక్ష్మణ, అశోక్, సురేష్ యాదవ్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారతీయ జనతా పార్టీ జిందాబాద్, భారతీయ జనతా పార్టీ జిందాబాద్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయాలి. కోవిడ్ వలన అనేక కష్టాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినట్టు ఎల్ఆర్ఎస్ పథకాల వల్ల అనేక ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు వారు తినటానికి తిండి, పనిచేయడానికి కూలీ లేక, ఎన్నో వ్యాపారాలు లేక అనేక రకాలుగా నష్టపోయినటువంటి ప్రజలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ అనే పథకం ద్వారా డబ్బులు వసూలు చేయడం అనేది జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేయడం ఏమంటే, ఈ ఎల్ఆర్ఎస్ పథకాన్ని ప్రజలకు ఉచితంగానే చేసి వారి స్థలాలను వారి పేరు మీద చేసి ఇవ్వాలని తాంసి మండల శాఖ తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజాజ్యోతి న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజాజ్యోతి న్యూస్. థాంక్స్ ఫర్ వాచింగ్.